నెల్లూరు కలెక్టరేట్ వద్ద శుక్రవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కలెక్టరేట్ వద్ద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మహాజన సోషలిస్టు పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేయాలంటూ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎంఆర్పీఎస్ నేతలు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు ఎంఎస్పీ నేతలను కలెక్టరేట్ బయటకు పంపి గేటు వేశారు. ఈ సందర్భంగా ఎంఎస్పీ నేతలు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం గత 20 రోజులుగా జిల్లా నాలుగు బృందాలుగా ఏర్పడి పాదయాత్ర నిర్వహించామని తెలిపారు. తమ సమస్యను అర్జీ రూపంలో ఇచ్చేందుకు కలెక్టరేట్ వద్దకు వస్తే ఉన్నతాధికారులెవరూ కనిపించకపోగా పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరుకు తగిన మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరపడ్డాయన్నారు. 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తుంటే కనీసం ప్రభుత్వాలకు చీమకుట్టినట్లుగా కూడా లేదా అని ప్రశ్నించారు. మాదిగల పట్ల నిర్లక్ష్య వైఖరి తగదని, త్వరలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మందా పెంచలయ్య మాదిగ, జిల్లా కార్యదర్శి గొల్లపల్లి శ్రీనివాస మాదిగ, పందిటి అంబేద్కర్ మాదిగ, ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో భారతీయ జనతా పార్టీ అవలంబిస్తూ ఉన్నటువంటి జాప్యాన్ని నిరసిస్తూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మరి నెల్లూరు జిల్లాలో కూడా నాలుగు బృందాలు మాదిగల సంగ్రామ రెండో విడత పాదయాత్రలు ముగించుకొని నేడు జిల్లా కలెక్టరేట్ ముట్టడికి రావడం జరిగింది. ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, మేము అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లో వర్గీకరణ చేసి మరి మాదిగలకు న్యాయం చేస్తానని మాట ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ మరి 9 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో ఒక అడుగు కూడా ముందుకు వేయకపోవటం సిగ్గుచేటని, మేము సిద్ధాంతాలు కలిగినటువంటి పార్టీ అని ఎంతో గొప్పలుగా చెప్పుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎస్సీలకు మాదిగలకు మా ఇచ్చినటువంటి మాటలు మరి 9 సంవత్సరాలు జాప్యం చేస్తుంది. నిర్లక్ష్యం, జాప్యం మోసానికి దారితీస్తుంది. మాదిగలు మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరు. మరి ఎస్సీ వర్గీకరణ చేయకుండా ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, భారతీయ జనతా పార్టీ రాజకీయంగా ఒక అడుగు కూడా ముందుకేయకుండా మాదిగల సత్తా ఏమిటో చూపించడం కోసమే మహాజన సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మరి సంగ్రామ యాత్రలు జరిగి మరి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం. మాదిగల్ని రాజకీయ చైతన్య వైపుగా మళ్ళిస్తున్నాం. మరి రాజకీయ బుద్ధి చెప్పడానికి కూడా ఏదైతే పార్టీలు నిర్లక్ష్యాన్ని విడనాడి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సట్టుబద్ధ కల్పించాలి. నేడు జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సట్టుబద్ధ కల్పించి మరి మాదిగలకు ఇచ్చినటువంటి న్యాయమైన డిమాండ్ పట్ల బీజేపీ స్పందించాలి. లేదంటే రాజకీయ బుద్ధి, తగిన బుద్ధి చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కట్టుబడి ఉన్నామని చెప్పి 2009లో చివరగా ఆయన చనిపోయేటటువంటి సమయంలో ఢిల్లీలో ప్రస్తావించినటువంటి 2 అంశాలు, ఒకటి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం, 2 పోలవరం విషయం. మరి ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకుపోయేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అడగకుండా ఉన్నటువంటి వాళ్ళకి బోయిల్ని ఎస్టీలో చేస్తామని చెప్పని తీర్మానం చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, మరి 29 సంవత్సరాలుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మరి అనేకమైనటువంటి పోరాటాలు చేస్తూ మీరు కడప ఎంపీగా ఉన్నప్పుడు కూడా మీరు వర్గీకరణకు అనుకూలంగా లెటర్ ఇచ్చినటువంటి సందర్భాన్ని మరిచి కూడా వర్గీకరణకు వ్యతిరేకంగా ఇవాళ కార్యక్రమాలు చేస్తున్నారు. మరి 2024లో మీరు ఇదే పందాలు కనుక కొనసాగితే అటు కేంద్ర ప్రభుత్వం బీజేపీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ, ఈ రెండు పార్టీలకు కూడా 2024లో సార్వత్రిక ఎన్నికల్లో తప్పనిసరిగా మాదిగల శక ఖచ్చితంగా ఉంటుంది. మాదిగల్ని చైతన్యం చేస్తూ ఉన్నాం. మరి భారతీయ జనతా పార్టీకి కర్ణాటకలోను, తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్లోను పూర్తి 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి, విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ.
నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూర్ తిరుపతి.